వెల్కమ్ బ్యాక్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకా మన యాప్ని ఎవరైతే డౌన్లోడ్ చేయలేదో డౌన్లోడ్ చేసుకోండి. నాయుడు స్టడీ సర్కిల్ VZM అనేటువంటి యాప్ మనకి ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది. నాయుడు స్టడీ సర్కిల్ VZM అనేటువంటి యాప్ మీకు అందుబాటులో ఉంటుందండి. ఈ యాప్ అనేది మనకి ఓన్లీ మన నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి క్లాసెస్ కోసం మాత్రమే డిజైన్ చేయబడినటువంటి యాప్ అండి. సో నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి క్లాసెస్ మాత్రమే ఉంటాయి, ఓకేనా? సో నవోదయ ఫుల్ కోర్స్ అనేది మనకి 3000 రూపీస్కి అవైలబుల్గా ఉంది 1 ఇయర్ వ్యాలిడిటీతో. అదేవిధంగా సైనిక్ స్కూల్ అనేది 4000 రూపీస్కి అవైలబుల్గా ఉందండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి సార్ అంటే, మీరు ఈ యాప్ తీసుకోవడం వల్ల మీకు క్లాసెస్ వస్తాయి ఫస్ట్, అంటే ఆ కాన్సెప్ట్ ఏదుందో ఆ చాప్టర్ ఏదుందో దాని యొక్క క్లాసెస్ వస్తాయి. అదేవిధంగా క్లాస్ యొక్క PDF మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అదేవిధంగా అందుబాటులో ఉంటాయి. ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ యొక్క, ఓకేనండి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ యొక్క మనకి క్లాస్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ప్రతి చాప్టర్కి సంబంధించి 10 టెస్ట్లు అంటే 10 టెస్ట్లు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నవోదయకి సంబంధించి అర్థమేటిక్ 25 చాప్టర్స్ ఉన్నాయనుకుంటే 25 × 10 = 250 టెస్ట్లే ఉంటాయి మీకు అన్నమాట, ఓకేనా? సో ప్రజెంట్ ఇవి రాయండి. సో ఈ మెజర్మెంట్స్లో ఇది పార్ట్ సిక్స్. సో ఆల్రెడీ నేను 5 వీడియోస్ అనేవి మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. మీరు 1 బై 1 చూసుకోండి, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళి మెజర్మెంట్స్ దగ్గర మీరు టైప్ చేసినట్లయితే వరుసగా వీడియోస్ అనేవి వస్తాయి అన్నమాట మీకు, ఓకేనా? సో ఇది నెక్స్ట్ వన్గా చూసుకుంటే ఇప్పటి వరకు మనం 45 వీడియోస్ కొరకు కూడా మెజర్మెంట్ ఆఫ్ లెంత్ అని చెప్పేసి డిస్కస్ చేసాము. ఇప్పుడు మెజర్మెంట్ ఆఫ్ మాస్, మాస్ అంటే ఏంటంటే ఇక్కడ వెయిట్, బరువులు ఏ విధంగా మెజర్ చేస్తామని చెప్పేసి డిస్కస్ చేస్తాం. మెజర్మెంట్ ఆఫ్ వెయిట్, ఓకేనా? జనరల్గా మనం అంటే దీన్ని ఏమంటున్నా అంటే ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ వెయిట్ ఆర్ మాస్ ఈక్వల్ టు గ్రామ్గా చూపిస్తామండి. సో దీన్ని మనం జీగా చూపిస్తాము, జీతో చూపించుకుంటాం అన్నమాట, ఓకేనా? ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మాస్ గ్రామ్, ఓకేనా? ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మాస్ ఈజ్ గ్రామ్ అండి. మరి గ్రామ్ కంటే పెద్దవి ఒక 3 మెజర్మెంట్స్ ఉంటాయి, చిన్నవి 3 మెజర్మెంట్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం లెంత్లో నేర్చుకున్నాం అవి ఎలానే. సార్ పెద్దవి ఎవరు సార్ అంటే మిల్లీగ్రాము, సెంటీగ్రాము, డెసిగ్రామ్ అండి. పెద్దవి ఎవరు సార్ అంటే, ఓకేనా, డెకాగ్రాము, హెక్టోగ్రాము, కిలోగ్రామ్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటామన్నమాట. సో జనరల్గా కొలిచేటువంటిది ఏది సార్ అంటే గ్రామ్. మనందరికీ తెలిసింది ఇది, కిలోగ్రామ్ అని చదువుతాం, ఎక్కువ కేజీ అంటారు మనం, ఎక్కువ వినే పదం ఇదే కదా. సో గ్రామ్ కంటే చిన్నవి అంటే చిన్న బరువులు, అంటే బంగారం బరువు కానీ, ఓకేనా, ఏవైనా సరే వాల్యుబుల్ థింగ్స్ అంటే వాటి యొక్క పరిమాణం చాలా చిన్నది ఉంటుంది, కానీ దాని వాల్యూ మాత్రం ఎక్కువ ఉంటుంది. అలాంటి వాటిని మనం ఈ గ్రామ్ కంటే చిన్న వాటితో మెజర్ చేస్తాం. సో పెద్ద పెద్ద వెయిట్స్ ఉంటే మనం గ్రామ్ కంటే పెద్దగా ఉన్నటువంటి వెయిట్స్ తోటి మనం మెజర్ చేస్తాం, ఓకేనా? లుక్ అట్ దే. మరి ఫస్ట్గా ఎవరిని మాట్లాడదాం సార్ అంటే మిల్లీగ్రామ్ గురించి మాట్లాడదాం. మిల్లీగ్రామ్, ఇలాంటి 10 మిల్లీగ్రామ్స్ అయితే మనకు ఒక సెంటీగ్రామ్ అవుతుంది. ఇలాంటివి 10 సెంటీగ్రామ్స్ అయితే మనకి ఒక డెసిగ్రామ్ అనేది అవుతుంది, ఓకేనా? 10 డెసిగ్రామ్స్ అయితే 1 గ్రామ్ అనేది అవుతుంది. ఇది మిడిల్లో ఉంటుంది, అటువైపు ఉన్నవండి చిన్న చిన్న మెజర్మెంట్స్. ఇలాంటివి 10 గ్రామ్స్ అయితే 1 డెకాగ్రామ్ అవుతుంది. ఇలాంటివి 10 గ్రామ్స్ అయితే 1 హెక్టోగ్రామ్ అవుతుంది. ఇలాంటివి 10 హెక్టోగ్రామ్స్ అయితే 1 కిలోగ్రామ్ అనేది అవుతుంది. మరొకసారి అండి, 10 మిల్లీగ్రామ్స్ 1 సెంటీగ్రాము, 10 సెంటీగ్రామ్స్ 1 డెసిగ్రాము, 10 డెసిగ్రామ్స్ 1 గ్రాము, 10 గ్రామ్స్ 1 డెకాగ్రాము, 10 డెకాగ్రామ్స్ 1 హెక్టోగ్రాము, 10 హెక్టోగ్రామ్స్ 1 కిలోగ్రాము. అయితే ఇక్కడ మనం ఏం బాగా గుర్తుంచుకోవాలి సార్ అంటే కిలోగ్రామ్కి గ్రామ్కి ఏ రిలేషన్ ఉంటుంది, ఓకేనా? 1 కిలోగ్రామ్ అంటే 1000 గ్రామ్స్తో సమానం. అదేవిధంగా గ్రామ్కి మిల్లీగ్రామ్కి ఏ విధమైన రిలేషన్ ఉంటుంది, 1 గ్రామ్ అంటే 1000 మిల్లీగ్రామ్స్, ఓకేనా? సో ఇక్కడ వరకు నోట్ చేస్తే మీతో చెప్దాం. ఈ మెజర్మెంట్స్లో మనం ఎలా అయితే లెంత్లో తీసుకున్నామో మాస్కి కూడా అలానే తీసుకుందాం, ఓకేనా? వెయిట్కి కూడా అలానే తీసుకుందాం. మరి చిన్న మెజర్మెంట్ ఏమంటున్నా నేను,
మిల్లీగ్రామ్ మిల్లీగ్రామ్ 10 మిల్లీగ్రామ్స్ అయితే మనకి 1 సెంటీగ్రామ్తో సమానం. ఇక్కడ ఈక్వల్ టు పెడుతున్నాను, 10 సెంటీగ్రామ్స్ అయితే 1 డెసిగ్రామ్తో సమానం, 10 డెసిగ్రామ్స్ అయితే 1 గ్రామ్తో సమానం, ఓకేనండి, 10 గ్రామ్స్ అయితే 1 డెకాగ్రామ్తో సమానం, 10 డెకాగ్రామ్స్ అయితే 1 హెక్టోగ్రామ్తో సమానం, 10 హెక్టోగ్రామ్స్ అయితే 1 కిలోగ్రామ్తో సమానం. ఇవి మనకున్నటువంటి మెజర్మెంట్స్, జనరల్గా మాట్లాడుతున్నాం, స్టెప్స్లా వేశాను. సో ఇప్పుడు రిమైనింగ్ ఫిల్అప్ చేస్తాను చూడండి. 10 మిల్లీగ్రామ్స్ అయితే 1 సెంటీగ్రాము, సో 100 మిల్లీగ్రామ్స్ లేదా 10 సెంటీగ్రామ్స్ అయితే 1 డెసిగ్రాము. ఇప్పుడు 1000 మిల్లీగ్రామ్స్ లేదా 100 సెంటీగ్రామ్స్ లేదా 10 డెకాగ్రామ్స్ అయితే 1 గ్రాము, ఓకేనా. నెక్స్ట్ 10,000 మిల్లీగ్రామ్స్, 1000 సెంటీగ్రామ్స్, 100 డెసిగ్రామ్స్, 100 డెసిగ్రామ్స్ ఈక్వల్ టు 10 గ్రామ్స్ ఈక్వల్ టు 1 డెకాగ్రామ్, ఓకేనా. మరలా 10,000 అయిపోయింది కదా, 1 ల్యాక్, 1 ల్యాక్ మిల్లీగ్రామ్స్ ఈక్వల్ టు 10,000 సెంటీగ్రామ్స్ ఈక్వల్ టు 1000 డెసిగ్రామ్స్ ఈక్వల్ టు 100 గ్రామ్స్ ఈక్వల్ టు 10 డెకాగ్రామ్స్ ఈక్వల్ టు 1 హెక్టోగ్రామ్. నెక్స్ట్ వన్ చూడండి, 10 ల్యాక్స్ మిల్లీగ్రామ్స్, 1 ల్యాక్ సెంటీగ్రామ్స్, 10,000 డెసిగ్రామ్స్, 1000 గ్రామ్స్ అయితే అండ్ 100 డెకాగ్రామ్స్, 10 హెక్టోగ్రామ్స్ అయితే 1 కిలోగ్రామ్తో సమానం. మరలా చెప్తున్నాను, ఇక్కడ మరి కొన్ని గుర్తించుకోవాల్సినవి ఇంపార్టెంట్ ఉన్నాయి. 1 కిలోగ్రామ్ అంటే 1000 గ్రామ్స్ గ్యారంటీ గుర్తించుకోవాలి నీట్గా, 1 కేజీ అంటే 1000 గ్రామ్స్ అని. అదేవిధంగా 1 గ్రామ్ అంటే 1000 మిల్లీగ్రామ్స్ అని కూడా గుర్తించుకోవాలి. రెండు బాగా గుర్తించుకోవాలి మిగతా వాటితో పోలిస్తే, ఓకేనా. సో మరి ఇక్కడ కొన్ని మాట్లాడదాం, ఇక్కడ కొన్ని మాట్లాడదాం చూడండి. సో మనకి 100 కేజీస్ అనుకోండి, 100 కిలోగ్రామ్స్ అయితే మనం 1 క్వింటా అంటారు, 1 క్వింటా, ఓకేనా. అదే 1000 కేజీస్ అయితే, 1000 కేజీస్ అయితే 1 టన్ అంటారు, 1 టన్ అంటాము. 1 టన్ బరువు ఉందిరా అంటే అర్థం ఏంటి, 1000 కేజీస్ ఉన్నట్టు, కిలోగ్రామ్ మనం వింటుందే, ఓకేనా. 1 క్వింటా అంటే 500 గ్రామ్స్, ఓకేనా. 1/2 కేజీ అంటారు ఒక్కొక్కసారి, మీరు వింటున్న పదాలు ఇవన్నీ 1/2 కేజీ సుగ్రమ అంటాము, 1/2 కేజీ అంటే 500 గ్రామ్స్, ఓకేనా. మనకి 1/4 కేజీ, ఐ మీన్ 1/2 కేజీ అంటారు, 1/4 కేజీ అంటే హాఫ్లో సగము, ఎవరు 250 గ్రామ్స్ని మనము హాఫ్లో సగం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం, ఓకేనా. ఇవి మెజర్మెంట్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, ముందు నోట్ చేసుకుంటే వీటిపైన సమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, వీటినే మరొకసారి నేను చెప్తున్నాను, యూనిట్ అని తీసుకుంటాను ఫస్ట్గా, దాని యొక్క వాల్యూ గ్రామ్స్లో చెప్తాను నేను. ముందుగా గ్రామ్ అనేది మిడిల్లో రాస్తాను, గ్రామ్ కంటే చిన్నవారు ఎవరెవరు, దీనికంటే చిన్నది డెసిగ్రాము, సెంటీగ్రాము, మిల్లీగ్రాము, ఇటువైపుకి వచ్చేసరికి డెకాగ్రాము, హెక్టోగ్రాము, కిలోగ్రాము. మనం గ్రామ్ని 1 గ్రామ్గా తీసుకుంటే ఇలాంటివి 10 అయితే డెకాగ్రాము, 100 గ్రామ్స్ అయితే హెక్టోగ్రాము, 1000 గ్రామ్స్ అయితే కిలోగ్రాము. గ్రామ్స్లో మారుస్తున్నాను నేను. మరి అటువైపు వెళ్ళేసరికి ఏమవుద్దు తెలుసా, 1/10 గ్రామ్స్, 1/100 గ్రామ్స్, 1/1000 గ్రామ్స్గా మారిపోద్ది. అర్థమైందా, ఇటువైపు వచ్చేటప్పటికి ఇంటూ అవుతున్నట్టు, అటువైపు వెళ్ళేసరికి బై అవుతుంది అన్నమాట, ఓకేనా. సో మరి ఇక్కడ కూడాను మనం ఏం నేర్చుకోవాలి సార్ అంటే, కన్వర్షన్ అంటే ఏంటి, హయ్యర్ మెజర్మెంట్స్ నుండి లోవర్ మెజర్మెంట్కి మార్చడం. కన్వర్షన్ ఆఫ్ హయ్యర్ యూనిట్స్ టు, ఓకేనా,
లోవర్ యూనిట్స్ లేదా ఇంటూ అని పెట్టుకున్న పర్వాలేదు. హయ్యర్ యూనిట్స్ నుండి లోవర్ యూనిట్స్కి కన్వర్ట్ చేయడం రావాలి. ఆల్రెడీ చెప్పాను నేను, హయ్యర్ నుండి లోవర్కి మార్చేటప్పుడు, పెద్ద యూనిట్ నుండి చిన్న యూనిట్కి మార్చేటప్పుడు మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చేస్తున్నాం చూడండి, ఇక్కడ 9 కేజీ ఇంటూ గ్రామ్స్లోకి మార్చండి అన్నాడు. 9 కేజీస్ని గ్రామ్స్లోకి మార్చాలి. మరి 1 కేజీ అంటే ఎన్ని గ్రామ్స్తో సమానం చూడండి, 1 కేజీ అనేది ఎన్ని గ్రామ్స్తో సమానం, 1000 గ్రామ్స్తో సమానం. కాబట్టి 9 కేజీస్ కాబట్టి 9 ఇంటూ 1000 చేస్తే 9000 గ్రామ్స్ అవుతుంది. ఓకేనా, 9000 గ్రామ్స్తో సమానం 9 కేజీస్ అనేది. మరొకటి చూద్దాం, ఇక్కడే రాస్తున్నాను, ఇక్కడే రాస్తున్నాను బి అనే సమ్. ఓకేనా, 6.5 కేజీ ఇంటూ గ్రామ్స్, 6.5 కేజీస్ని మనం గ్రామ్స్లోకి మారుద్దాం. మరి ఇప్పుడే చెప్పు, 1 కేజీ అంటే 1000 గ్రామ్స్ కాబట్టి 6.5 ఇంటూ 1000 గ్రామ్స్లోకి మారిపోయింది. సో అమ్మ 65 ఇంటూ 1 అనుకోని చేసేయండి, 65 1 = 65, రిమైనింగ్ 3 జీరోస్ ఉన్నాయి అనుకోండి. కానీ ఇక్కడ ఒక డెసిమల్ ప్లేస్ ఉంది కదా, ఆ డెసిమల్ ప్లేస్ కోసం ఒక 0 తీసేయండి. అప్పుడు ఎంత అవుతుంది, 6500 గ్రామ్స్ అనమాట దాని వాల్యూ. సింపుల్గా మాట్లాడితే 6.5 అంటే 6.5 కేజీ అని అర్థం. 6 కేజీ ప్లస్ 0.5 కేజీ 500 గ్రామ్స్, 6500 గ్రామ్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నోట్ చేయండి, మరి కొన్ని సమ్స్ సాల్వ్ చేద్దాం. మరలా చూద్దాం, కన్వర్ట్ చేయమంటున్నాడు ఎలా సార్ అంటే, 7.34 కేజీస్ ఇంటూ గ్రామ్స్లో కన్వర్ట్ చేయండి అన్నాడు. ఆల్రెడీ ఏం చెప్తున్నాము, 1 కేజీ అంటే 1000 గ్రామ్స్తో సమానము అంటున్నాము. కాబట్టి 7.34 ఇంటూ 1000 చేయాలి. యాక్చువల్గా ఇంటూ చేసేటప్పుడు ఇక్కడ 2 డెసిమల్స్ ఉంటే 2 డెసిమల్కి 2 జీరోస్ క్యాన్స్ అని చెప్పివచ్చు. ఓకేనా, 7340 గ్రామ్స్తో సమానం అంటే 7340 గ్రామ్స్తో సమానం. ఓకేనా, సో అలానే మరొక సమ్ చూడండి, మరొక సమ్ చూద్దాం. 4.295 కేజీ అని ఇచ్చాడు, దీన్ని గ్రామ్స్లోకి మార్చాలి. మరి 1 కేజీ అంటే 1000 గ్రామ్స్, కేజీని గ్రామ్స్లోకి మార్చాలంటే 1000తో ఇంటూ చేయాలి. సో 4.295 ఇంటూ 1000 అప్పుడు గ్రామ్స్లోకి మారిపోయినట్టుంది. ఇందులో 3 డెసిమల్స్కి ఇక్కడ ఉన్నటువంటి 3 జీరోస్ క్యాన్సిల్ అండి, మరేం మిగలలేదు. అంటే ఏమొచ్చినట్టు, 4295 గ్రామ్స్గా మారిపోయినట్టుంది. ఓకేనా, మరి కొన్ని సమ్ చూడండి. ఈ 6 కేజీ అండ్ 325 గ్రామ్స్ ఇంటూ గ్రామ్స్, ఎస్ 6 కేజీ 325 గ్రామ్స్ని గ్రామ్స్లోకి మార్చాలి. సో మరి ఈ 6 కేజీస్ని 6 కేజీ లాగే ఉంచేద్దాం, ఐ మీన్ గ్రామ్స్ని గ్రామ్స్ లాగే ఉంచేద్దాం, 325 గ్రామ్స్ లాగానే. మరి 1 కేజీ అంటే 1000 గ్రామ్స్, అలాంటి 6 కేజీస్ కాబట్టి 6000 గ్రామ్స్ అవుతుంది. సో 6000 ఇది ఒక 300, 6325 గ్రామ్స్గా సమానం. ఓకేనా, మీకు ఇప్పుడు ఒక 2 సమ్లు ఇస్తాను ఇలాంటివి. 3 కేజీ 2 హెచ్జీ ఇంటూ గ్రామ్స్ జి. ఓకేనా, 7.2 నెక్స్ట్ వన్, 6 హెచ్జీ ఇంటూ 4 డిఏజీ ఇంటూ గ్రామ్స్, వాటిని మీరు గ్రామ్స్లోకి మార్చాలన్నమాట. ఓకేనా, 2 సమ్స్ కూడా మీకు హోంవర్క్ ఇప్పుడు చేయాలి. ఓకే, లుక్ ఎట్ దేర్. ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే, కన్వర్షన్ ఆఫ్ లోవర్ యూనిట్స్ ఇంటూ హయ్యర్ యూనిట్స్, ఆ 2 కూడా సమ్స్ మీరు చేయాలి. ఓకేనా, కన్వర్షన్ ఆఫ్ లోవర్ యూనిట్స్ టు హయ్యర్ యూనిట్స్, చిన్న వాటి నుండి పెద్ద వాటికి మార్చడం అనమాట. ఓకేనా, అంటే చిన్న మెజర్మెంట్స్ ఇస్తే యూనిట్స్లో ఇస్తే మనం పెద్ద యూనిట్స్లోకి మారుస్తూ ఉంటాము. సో చిన్న యూనిట్స్ నుండి పెద్ద యూనిట్స్లో మార్చేటప్పుడు ఏం చేయాలి, మనం డివిజన్ చేసుకోవాలి. ఎన్ని జీరోస్ తోటి అయితే అన్ని జీరోస్ తోటి. ఒక సమ్ చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ 5432 గ్రామ్స్ ఇంటూ కేజీ ఇంటూ కిలోగ్రామ్. అంటే ఏంటి, ఇక్కడ గ్రామ్ చిన్న యూనిట్ కదా, కిలోగ్రామ్తో పోలిస్తే ఈ గ్రామ్స్లో ఉన్నదని కిలోగ్రామ్స్లోకి మార్చాలి. మరి 1 కిలోగ్రామ్ అంటే 1000 గ్రామ్స్ అని తెలుసు, కాబట్టి మనం 1000 తోటి డివిజన్ చేయాలి.
5432ని 1000 తోటి డివిజన్ చేయడం వల్ల కిలోగ్రాములకు మారిపోద్ది. ఇప్పుడు ఎస్ బైలో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 డెసిమల్స్ కావాలి. 1, 2, 3 ఓకేనా, డెసిమల్ 0.5 కేజీ ఓకేనా. అదేవిధంగా మరొక సమ్ ఇస్తున్నాను నేను, చూడండి 6580 మిల్లీగ్రామ్స్ ఇంటూ గ్రామ్స్. 6580 మిల్లీగ్రామ్స్ని గ్రామ్స్లోకి మార్చాలి ఓకేనా. సో జనరల్గా ఏం తెలుసు మనకి, 1 గ్రామ్ అంటే 1000 మిల్లీగ్రామ్స్, 1 కేజీ అంటే 1000 గ్రామ్స్ అయితే 1 గ్రామ్ 1000 మిల్లీగ్రామ్స్. సో మనకి ఇచ్చిన మిల్లీగ్రామ్స్లో కాబట్టి మనం ఏం చేయాలి, 1000 చేస్తే అది గ్రామ్స్లోకి మారిపోయినట్టు ఓకేనా. ఏ 6.580 అది గ్రామ్స్లోకి మారిపోయినట్టు ఓకేనా. చివరి 0 తీసినా నో ప్రాబ్లం. మరొక సమ్ చేద్దాం, థర్డ్ వన్ చూడండి. 485 మిల్లీగ్రామ్స్ ఇంటూ గ్రామ్స్ ఓకేనా. మరి ఇప్పుడులానే 1 గ్రామ్ అంటే 1000 మిల్లీగ్రామ్స్ కదా ఓకేనా. 485/1000 చేయడం వల్ల ఇది గ్రామ్లోకి మారిపోద్ది. 3 జీరోస్ ఉన్నాయి కదా, 3 డెసిమల్స్, 0.485 గ్రామ్స్కి మారిపోయినట్టు ఓకేనా. ఇలాంటి సమ్స్ మరి మీకు కొన్ని ఇస్తాను ఓకేనా. ఈ 42 మిల్లీగ్రామ్స్ ఇంటూ గ్రామ్స్లోకి మార్చండి. అదేవిధంగా మరొక సమ్ ఇస్తాను నేను, చిన్నది నుంచి పెద్దని కదా మారుస్తున్నాము. సో నెక్స్ట్ వన్ నేను చూసుకుంటే 6340 గ్రామ్స్ ఇంటూ కిలోగ్రామ్స్ ఓకేనా. ఈ 2 సమ్స్ కూడా మీకు ఇప్పుడు హోంవర్క్, వెంటనే చేసుకోగలగాలి మీరు ఓకేనా. నోట్ చేయండి.